నేనెవరూ మీరింకా గుర్తుపట్టలేదు కదూ. రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నేనే అని చెబితే గుర్తుపడతారా? నేను మీ గోదావరిని. ఎక్కడో త్రయంబకేశ్వర్లు చిట్టి చిట్టి తప్పటడుగులు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రార్థనలు విని బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసుల్లోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, 1000 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మగిరి పర్వతంపైన తపస్సు చేసుకుంటూ ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్న గౌతమ మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల, ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్య పాపం మోపబడింది. మహర్షుల సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్య పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. శివుడు తన జటాజూటల్లో ఉన్న గంగని దించి ఔదుంబర వృక్షం వేర్లలో వెలువమని ఆజ్ఞాపించారు. దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిశాను కాబట్టి దక్షిణ గంగ అని, గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటాను. అందులో నా పేరుండటం కూడా ఒక విశేషమే. అందుకేనేమో తెలుగు వారన్నా, అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్నా నాకు ఎంతో ప్రీతి. 1000 సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి. ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజైన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తరువాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదట. మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. రాజమహేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు. 1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు. పరమేశ్వరుడికి మహాభక్తుడు, అర్థ ధర్మశాస్త్రాల ప్రాజ్ఞుడు, దానవీరుడు, ధర్మశూరుడు, సకల కళాహృదయుడు, ప్రజానాయకుడు, రాజకీయ చతురుడు, చోళుల ప్రీతిపాత్రుడు మన రాజరాజ నరేంద్రుడు. మామగారు, వేంగిరాజులు, చోళరాజులు,
బ్రిటిష్ హయాంలోనే రాజమండ్రి మళ్లీ పునర్వైభవాన్ని ఆధునిక వ్యవసాయ పథకాలను పొందింది. ఆర్ట్స్ కాలేజ్ మరియు రాజమండ్రికే చిహ్నంగా నిలిచిన ప్రఖ్యాత బ్రిడ్జ్ ను బ్రిటిష్ వారే నిర్మించారు. Thank you.